కోడెలను ప్రభుత్వమే హత్య చేయించిందని విజయవాడ ఎంపీ కేసినేని నాని వ్యాఖ్యానించారు. ఏపీలో ఆటవిక పాలన రాజ్యమేలుతోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్న మాజీ స్పీకర్ అలాగే మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ మృతి పట్ల మొత్తం కూడా కృష్ణా జిల్లా యావత్ ప్రజలతో పాటు నేతలు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి ఎంపీ కేసినేని నాని గారు మనతో ఉన్నారు. ఆయన మరి సార్, ఈరోజు కోడెల శివప్రసాద్ గారు చనిపోవడాన్ని మీరు ఎలా చూస్తారు? ఇది ఒక ప్రభుత్వ హత్య, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి హత్య, వైకాపా చేసినటువంటి హత్య. అవమాన భారంతో ఇవాళ శివప్రసాద్ గారు ఆత్మహత్య చేస్తున్నారంటే అది ఈ రాష్ట్రం అంతా కూడా తలదించుకునేటువంటి పరిస్థితి. ఇవాళ నిజంగా కూడా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు చూసి ఆటవిక రాజ్యం, అరాచక రాజ్యం రాజ్యం వెళ్తుంది ఈ రాష్ట్రంలో. బీహార్లో కూడా పాత రోజుల్లో ఉన్నటువంటి లేనటువంటి పరిస్థితులు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. మొన్న చూసాం ఆత్మకూరు, చలో ఆత్మకూరు భగ్నం చేయడం కానీ, ఆత్మకూరు అసలు ఊరు ఊరు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ సపోర్టర్స్ని బయటికి పంపించడం కానీ, అసలు ఇటువంటి ప్రభుత్వం, ఇటువంటి నీచ సంస్కృతి, ఇటువంటి అరాచక సంస్కృతి, ఇటువంటి ఫాసిస్ట్ ధోరణ, ఇటువంటి ఫ్యాక్షనిస్ట్ ధోరణ ఎక్కడా కూడా ఈ దేశంలో ఇంతవరకు జరగలేదు, జరగబోద కూడా. చాలా అరాచకం. ఇవాళ కోడెల శివప్రసాద్ గారు ఆత్మహత్య చేసుకున్నారంటే నిజంగా ఎటువంటి ఆటవిక అరాచకపు రాజ్యం ఈ రాష్ట్రంలో రాజ్యం వెళ్తుందో అది దానికి జగన్మోహన్ రెడ్డి అతని పార్టీ మొత్తం కూడా సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి. ఈరోజు ఇటు ఇప్పుడికైనా సరే వాళ్ళకు కనువిప్పు కలగాలి. ఈ ఆత్మహత్య కనువిప్పు కలిగి ఇప్పటికైనా మారి ఈ రాష్ట్రాన్ని మంచిగా పాలించాలని జగన్మోహన్ రెడ్డిని నేను డిమాండ్ చేస్తాను. అంటే ఉక్కు మనిషి నేను కోడెల శివప్రసాద్కి ఇటువంటి పరిస్థితి పెడితే ఇంకా మిగతా సామాన్యులు ప్రజలు ఎలా ఉందనుకుంటున్నారు? అంటే ఇప్పుడు అవమాన భారంతో ఆయన ఇవాళ ఈ హత్య ఆత్మహత్య చేసుకున్నారు. 50-60 తప్పుడు కేసులు ఆయన మీద పెట్టారు. ఇంకా అనేక మంది టీడీపీ నాయకుల మీద, కార్యకర్తల మీద కొన్ని వందలాది కేసులు పెడతారు. ఒక్కొక్కళ్ళ మీద కావాలని చెప్పి మొన్న అనంతపురంలో చెబుతున్నారు, ఒక కేసులో బెయిల్ వస్తే రెండో కేసు పెడుతున్నారు, రెండో కేసులో బెయిల్ వస్తే మూడో. వాళ్ళు బయటికి రానియకుండా కేసు మీద కేసు పెట్టి వాళ్ళ చిత్రహింసలు పెడతా ఉన్నారు. ఇంకా ఇటువంటి మనం ఎన్ని చూడబోతామని జనం భయపడతా ఉన్నారు. కాబట్టి ఇవాళ ఆటవిక రాజ్యానికి ఇప్పుడికైనా ముగింపు పలికితే జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఇప్పుడైనా క్షమిస్తారు. లేదంటే కనుక ఈ రాష్ట్రంలో ఇవాళ తలదించుకునేటువంటి పరిస్థితులు దేశంలోనే ఉన్నాయి. దేశం మొత్తం కూడా చూస్తూ ఉంది. మొత్తం ప్రపంచ దేశాలు కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి ఇది జరుగుతుందని చెప్పి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు అందరూ కూడా. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట మసకబారిపోయింది. ఇప్పటికైనా కనీసం ఇటువంటి మానాలని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తాను. అంటే ప్రతిదీ తెలుగుదేశం వాళ్ళు రాజకీయం చేస్తున్నారు, ఇది కూడా కావాలని రాజకీయం చేస్తున్నారు, దీన్ని కూడా రాజకీయ లబ్ధి కోసమే ఉపయోగించుకుంటున్నారని వైకాపా నేతలు అంటున్నారు. తెలుగుదేశం రాజకీయం చేస్తుంటే గత 5 ఏళ్ళు రాజకీయం, ఇట్లాంటి రాజకీయం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చాడు కాదు. 12 కేసులు, 42,000 కోట్ల ఛార్జ్షీట్లు ఇప్పుడు బయటకు వచ్చేవాడు కాదు. తెలుగుదేశం నీతిగా, నిజాయితీగా కొన్ని విలువలతో, సిద్ధాంతాలతో నడవబట్టే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇటువంటి వికృత చేష్టలు చేయడానికి బయట ఉన్నాడు. సార్, మీకు కోడెలతో ఎటువంటి అనుబంధం ఉంది? చాలా గొప్ప నాయకుడు, విలువలు ఉన్న నాయకుడు. అటువంటి వ్యక్తులు ఈ సమాజంలో, రాజకీయంలో ఉండాలి. ఇది ఏదైతే కోడెల శివప్రసాద్ మరణం పట్ల చాలా తీవ్రమైన దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తామని చెప్పి కేసినేని నాని గారు చెప్తే, అదేవిధంగా ఇది ఖచ్చితంగా వైకాపా నేతలు రాజకీయ హత్యగానే చూడాలి. ఎందుకంటే వారి కారణంగానే కోడెల శివప్రసాద్ లాంటి ఉక్కు మనిషి చనిపోవడానికి కారణం కేవలం వైకాపా నేతలు, అలాగే జగన్ వల్ల ఆయన ఆత్మహత్యకి పాల్పడ్డారని చెప్పి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. వీడియో నాగేశ్వరతో పూర్ణ, ఏబీఎన్ అందరికీ విజయవాడ నుంచి.